మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. హాంకాంగ్ ఇండెక్స్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 1%, మోర్ దాన్ 1%, అండ్ మిగతా ఇండిసెస్లో కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా. సౌత్ కొరియా లాంటి ఇండిసెస్ ట్రేడ్ అవ్వట్లేదు ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ ఈద్ సెలవు ఈరోజే తీసుకున్నాయి. సో మన మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఒక పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. బహుశా 70 నుంచి 80 పాయింట్ల ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ను మనం చూడబోతున్నాం. రేపు మార్కెట్స్కి సెలవు రంజాన్ సందర్భంగా, కాబట్టి ఈరోజే మనకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ నిర్వహించబోతున్నారు. ఇది ప్రధానంగా మన మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశం. ఓకే, అండ్ నిన్న మన మార్కెట్స్ లైఫ్ టైమ్ హైని టచ్ చేశాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 75,000 మార్కును దాటి, అఫ్కోర్స్ కింద క్లోజ్ అయింది. సెన్సెక్స్ నిన్న క్లోజ్ అయిన వాల్యూ ఓకే, ఒక మైల్ స్టోన్. సో ప్రతి 5,000 పాయింట్ల అప్టెక్ను గనక మనం గమనిస్తే 70,000 మార్కును సెన్సెక్స్ డిసెంబర్ 2023 ఆ రోజున 70,000 మార్కును మొదటిసారిగా టచ్ చేసింది. అండ్ ఏప్రిల్ 9th, అంటే నిన్న 2024, 75,124 మార్కును టచ్ చేసింది. అంటే 82 రోజుల్లో 5,000 పాయింట్ల ర్యాలీ సాధ్యపడింది. గతంలో అఫ్కోర్స్ 50K నుంచి 55K కి, అలాగే 55 నుంచి 60K కి మధ్యలో చాలా తక్కువ వ్యవధి పట్టింది. 33 రోజుల్లో 28 రోజుల్లో ఇలా సాధ్యపడింది. ఈసారి 70,000 నుంచి 75,000కి 82 సెషన్స్ పట్టింది, 82 ట్రేడింగ్ డేస్ అవసరమైంది. సో బహుశా 2029కి సెన్సెక్స్ విల్ బీ ఎట్ 1,50,000 అని మోతిలాల్ ఓస్వాల్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్దేవ్ అగర్వాల్ చెప్తున్నారు ఇప్పుడు. సో ఎందుకంటే మన కార్పొరేట్ సెక్టర్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 17% లాస్ట్ 3 డికేడ్స్గా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను సాధిస్తున్నాయి. కాబట్టి ఇదే కొనసాగితే మాత్రం ఇట్ ఈస్ రీజనబుల్ టు ఎక్స్పెక్ట్ 15% కార్పొరేట్ గ్రోత్ గోయింగ్ ఫార్వర్డ్. కరెంట్ పీఈ లెవెల్స్ ఆఫ్ 25 మెయింటైన్ అయితే రాబోయే రోజుల్లో సెన్సెక్స్ అంటే 2029 నెక్స్ట్ 5 ఇయర్స్లో మళ్ళీ డబుల్ అవుతుంది, 15% సిఏజీఆర్ అంతే. మనం హిస్టారికల్గా సెన్సెక్స్ 15% రిటర్న్ ఇచ్చింది యావరేజ్న. ఒక్కొక్క సంవత్సరం 10% ఇచ్చినా, మరో సంవత్సరంలో 25% ఇచ్చినా, ఇలా యావరేజ్ అవుతూ మనకు ఒక చక్కటి మార్గంలో సెన్సెక్స్ ముందుకు వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ ఏది కూడా స్ట్రైట్గా, ఇప్పుడు ఇక్కడ మనం గ్రాఫ్ చూస్తున్నాం, ఇలా స్ట్రైట్గా వెళ్ళదు. మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, కిందకి పైకి ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే ఆ అప్వర్డ్ జర్నీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో సెన్సెక్స్లో కానీ, నిఫ్టీలో కానీ, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ఎనీ అదర్ మేజర్ ఇండెక్స్ ఇన్క్లూడింగ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆర్ స్మాల్ క్యాప్ ఇండెక్స్, సో ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో ఒక చక్కటి మైల్ స్టోన్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మోదీ గారు చెప్పారు, మేము 3వ సారి అధికారం చేపట్టిన తర్వాత 100 రోజుల యాక్షన్ ప్లాన్ని మేము సిద్ధం చేసుకుంటున్నాం. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్లో రకరకాలుగా మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం, విభిన్న రంగాలకు సంబంధించి, ఏదో ఒక రంగం రెండు రంగాలని కాదు, ఓవరాల్గా ఒక కాంప్రహెన్సివ్గా. లాస్ట్ 1 డికేడ్లో మనం ఇవాళ బిజినెస్ లైన్లో ఒక వార్త వచ్చింది, ఏ డికేడ్ ఆఫ్ ఫాస్ట్ పేస్డ్ డిజిటల్ ఫైనాన్షియల్ రెవల్యూషన్ జరిగింది లాస్ట్ 10 ఇయర్స్లో, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగింది ఒక డిజిటల్ ఫైనాన్షియల్ రెవల్యూషన్ అంటూ చెప్పడం జరిగింది. దీనివల్ల యూపీఐ అనేది, ఫాస్ట్ట్యాగ్ అనేది, అలాగే బిజినెస్ టు బిజినెస్ బ్యాక్ ఎండ్ డిజిటలైజేషన్ గవర్నమెంట్ పుష్ చేయడం కావచ్చు, డిజిటల్ లెండింగ్, ఇన్వెస్ట్మెంట్, స్టాక్ బ్రోకింగ్, ఇవాళ మన మొబైల్లో అన్నీ చేసుకోగలుగుతున్నాం అంటే బికాజ్ ఆఫ్ ది గవర్నమెంట్ మూవ్స్ టువార్డ్స్ ది టెక్నాలజికల్ రెవల్యూషన్. అది మనం గమనించాల్సింది. అఫ్కోర్స్ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయనుకోండి, బట్ మేజర్లీ మనం మాట్లాడుకుంటోంది పాజిటివ్ డెవలప్మెంట్స్ గురించి. కాబట్టి మైనస్లు ఏమి ఇచ్చారంటే కార్పొరేట్ గవర్నెన్స్ అమాంగ్ ఫిన్టెక్ ప్లేయర్స్ అనేది ఇచ్చారు. అది ప్రైవేట్ సెక్టర్ పని, దాన్ని ఇప్పుడు ఎవరో కరప్షన్ చేస్తున్నారంటే ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? సో దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఓవరాల్గా ఒక డిజిటల్ ఫైనాన్షియల్ రెవల్యూషన్ మనం చూసాం. ఇది
దిస్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ది కంట్రీ టువార్డ్స్ ది టార్గెటెడ్ 88% ప్లస్ జీడిపి గ్రోత్ రేట్. సో అది జరిగితే మార్కెట్స్ మనకు చక్కటి లాభాలను ఇస్తాయి. చూస్తున్నాం మనం టెస్లా ఇప్పుడు ఇండియాకు వచ్చేస్తుంది. ఇవాళ బిజినెస్ లైన్లోనే ఒక ప్రధానమైన వార్త, రిలయన్స్ ఇండస్ట్రీస్తో చర్చలు నిర్వహిస్తుందట మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఇండియాలో నెలకొల్పడం కోసం టెస్లా. సో ఇది కనుక నిజంగానే సాధ్యపడితే, బట్ ఒకటే ఒకటి ఏంటంటే ఆర్ఐఎల్ ఆ ప్లాంట్ని ఎక్కడ తీసుకెళ్తుంది, నేచురల్గానే గుజరాత్కి తీసుకెళ్తుంది. మరి మిగతా సదర్న్ స్టేట్స్లో ఈ ప్లాంట్ వచ్చే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి ఇఫ్ ఆర్ఐఎల్ ఈజ్ గోయింగ్ టు బి టెస్లాస్ పార్ట్నర్. చూద్దాం, రేపు ఎలక్షన్స్ తర్వాత రకరకాల సమీకరణాలు మారుతాయి. మన తెలుగు స్టేట్స్ కనుక టెస్లా రాగలిగితే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్, అది ఏపీకైనా తెలంగాణకైనా. ఎందుకంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ తన ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏ స్టేట్లో నెలకొల్పితే ఆ స్టేట్కి చాలా ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి. అలాగే ఇవాళ మరొక ప్రధానమైన వార్త కూడా ఇందులో ఎకనామిక్ టైమ్స్లో చూస్తున్నాను నేను, ఫోర్ గెట్ గ్రీన్ లైట్ టు డాక్ ఎట్ కాండ్లా పోర్ట్. అంటే కాండ్లా పోర్ట్ దగ్గర వాళ్ళ యూనిట్స్ను సెటప్ చేసుకొని గ్రీన్ హైడ్రోజన్, అమోనియా వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏవేవి ఆ కంపెనీలు అంటే ఆర్ఐఎల్, ఎల్ఎన్టీ, గ్రీన్ కో, వెల్స్పన్, ఈ నాలుగు కూడా 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఇటువంటి ఒక భారీ బిగ్ సైజ్డ్ ప్రాజెక్ట్స్ మన దగ్గరకు వస్తున్నాయి, మనం ఇండియాలో ఇప్పుడు ఏర్పాటు అవుతున్నాయి, నెలకొల్పబడుతున్నాయి. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ చూస్తున్నాం. ఇందాకే మనం ఫైనాన్షియల్ రెవల్యూషన్ గురించి, డిజిటల్ ఫైనాన్షియల్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం, మనం అందరం ప్రత్యక్ష సాక్షులం. రకరకాల సెక్టర్స్లో అది కమోడిటీస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐ మీన్ మెటల్స్ కావచ్చు, లేదు ఇప్పుడు అనుకుంటున్న ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ లాంటివి కావచ్చు, ఫెర్టిలైజర్ సంబంధించి అమోనియా. ఇప్పుడు మనం యూరియాని నిన్న ఒక వార్త చదివాను నేను, యూరియా ఇంపోర్ట్స్ మనం సగానికి సగం తగ్గిపోయాట. ఎందుకంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ బాగా పెరుగుతోంది, అండ్ నానో యూరియా, నానో అమోనియా, ఇటువంటి నానో డిఏపి సారీ ఇటువంటి మాటలు వింటున్నాం మనం, వాటి పాళ్ళు పెరుగుతూ ఉన్నాయి మన. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ హెల్త్ ప్రొటెక్ట్ అవుతుంది, అండ్ పర్యావరణాన్ని పరిరక్షించకుండా క్రాప్ ఈల్డ్ కూడా, అంటే క్రాప్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. సో ఇటువంటి ఒక అద్భుతాలు మనకు ఇండియాలో ఇప్పుడు సాధ్యపడుతున్నాయి, భవిష్యత్ ఇండియాదే అనే అంశాన్ని పదే పదే నిరూపిస్తున్నాయి మనకు. సో ఈ నేపథ్యంలో మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవి బాగా పెర్ఫామ్ చేస్తాయి మనం చూస్తున్నాం. హిందుస్థాన్ కాపర్ నిన్న ఫర్ ఇన్స్టెన్స్ 8% పెరిగింది, మనం కూడా పెరిగింది. మనం విజయవాడ వర్క్షాప్లో వన్ ఆఫ్ ది సజెషన్స్లో బోత్ నేను కూడా ఓపెనింగ్ రిమార్క్స్లో హిందుస్థాన్ కాపర్ గురించి మాట్లాడడం జరిగింది. కుటుంబరావు ఎలాబరేటెడ్గా హిందుస్థాన్ కాపర్ గురించి ఒక చక్కటి రైటప్ కూడా ఇచ్చారు. ఏమిటి ఎందుకు అని అంటే, ఇప్పుడు మెటల్స్ అనేది ఒక అప్ సైకిల్లో ఉంది. మెటల్స్ ఎప్పుడు కూడా అండి 2-3 ఇయర్స్ బాగుంటుంది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ సైకిల్ ఉంటుంది. కాబట్టి ఆ అప్ సైకిల్ని ఎవరైతే రైడ్ చేయగలుగుతారో వాళ్ళకి లాభాలు వస్తాయి. ఇట్స్ నాట్ ఏ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్, మెటల్స్ గుర్తుంచుకోండి. నేను ఒక 10 ఏళ్ళు అలాగే పడేసి ఉంచుతానని అంటే కుదరదు మెటల్ స్టాక్స్లో, సైకిల్ని రైడ్ చేయగలగాలి అంతే. సో ఇప్పుడు స్టీల్ పార్టిసిపేట్ చేయట్లేదు ఇంకా, కానీ మనకు కాపర్, అల్యూమినియం, జింక్ ఇవన్నీ చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న హిందుస్థాన్ కాపర్ కావచ్చు, వేదాంత కావచ్చు, ఇవన్నీ చక్కగా పెర్ఫామ్ చేయడం చూసాం. కాపర్ ఈజ్ ది నెక్స్ట్ గోల్డ్ అని చెప్తూ ఉంటారు మనకు ఇండస్ట్రియల్ సైంటిస్ట్ వీళ్ళందరూ కూడా. కాబట్టి కాపర్ ఎటువంటి చక్కటి పెర్ఫార్మెన్స్ వస్తుంది. కాబట్టి ఇవి గ్లోబల్ డినామినేటెడ్ కమోడిటీస్ అండి, అంటే ఎక్కడో ప్రపంచంలో ఏదో జరుగుతుంటే ఇక్కడ రియాక్ట్ అవుతాయి. కాబట్టి ఆ పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ ఏవి బాగా పెర్ఫామ్ చేస్తాయనంటే గ్లోబల్ డినామినేటెడ్ కంపెనీస్, అఫ్కోర్స్ ఐటీని మినహాయిద్దాం, ఐటీలో దానికి తన ఓన్ సైకిల్ని అది ఫాలో అవుతుంది. అండ్ నార్మల్ మాన్సూన్ కనుక బాగుంటే, మాన్సూన్ కనుక నార్మల్గా ఉంటే కన్జంప్షన్ రిలేటెడ్, అర్బన్ కన్జంప్షన్ అండ్ బోత్ రూరల్ కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయి. కాబట్టి కేర్ఫుల్గా, చాలా ఎర్నింగ్ సీజన్ మన ముందుంది, రేపు టీసీఎస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఇక ఆ తర్వాత ఒకటొకటిగా మనకు రిజల్ట్స్ వస్తుంటాయి కాబట్టి రిజల్ట్స్ని జాగ్రత్తగా చూడండి. అండ్ సారీ, నేను రేపు అన్నాను కదా టీసీఎస్, ఎల్లుండి టీసీఎస్ ఎర్నింగ్స్, తర్వాత మనకి ఎల్లుండే భారతి హెక్సాకామ్ లిస్టింగ్ కూడా జరగబోతోంది, తర్వాత ఇండియా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, యుఎస్ సిపిఐ డేటా ఈ సాయంత్రం వెలువడుతుంది. కాబట్టి ఇది చాలా డేటా సెంట్రిక్, డేటా హెవీ వీక్ అండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీటికి తోడు ఎక్స్పైరీస్ ఉన్నాయి, ఒక హాలిడే ఉంది, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ హాలిడే, ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. యుఎస్లో ఒకవేళ
ఏమాత్రం సాఫ్ట్గా వచ్చిన ఇన్ఫ్లేషన్ మళ్ళీ జూన్లో రేట్ కట్ ఉంటుందేమో అనే మాటలు వాదనలు మొదలవుతాయి. కాబట్టి వీటన్నింటినీ పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తూ డెసిషన్ తీసుకోవాలి. ఏ మార్కెట్ అయినా అండి లీనియర్గా ఉండదు, అంటే ఒకటే సరళ రేఖ ప్రయాణం లేకపోతే ఒకటే దిశగా ఉండదు. మార్కెట్ ఎప్పుడూ హెచ్చుతగ్గులతో ముందుకు వెళుతూ ఉంటుంది. కాబట్టి ఆ హెచ్చుతగ్గులను జాగ్రత్తగా గమనిస్తూ మనం డెసిషన్స్ తీసుకుంటే తప్పకుండా విజయం సాధిస్తాం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఇవాళ పాజిటివ్ ఓపెనింగ్ మనకు కనిపిస్తోంది గిఫ్ట్ నిఫ్టీని బట్టి చూస్తే. నిన్నట్లాగానే ఉంటుంది అనుకుంటున్నారా? నిన్న కూడా చాలా పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఆ తర్వాత నెగిటివ్గా క్లోజ్ కావడం చూసాం. ఒకటండి, మార్కెట్ అన్చార్టెడ్ టెరిటరీలో ఉంది కాబట్టి కాస్త కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఆ కన్సాలిడేషన్కి అనమాట మార్కెట్ కూడా రెడీ అయ్యి ఆ విధంగానే బిహేవ్ చేస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే క్లియర్లీ చూస్తున్నాం న్యూస్ హెవీ వీక్స్ అనమాట ఈ రెండు వారాలు అనమాట. అపార్ట్ ఫ్రమ్ లార్జ్ ఐటీ కంపెనీస్ అనే కాకుండా మేజర్ కంపెనీస్ రిజల్ట్సే కాకుండా ఒక పక్కన ఎకనామిక్ డేటా కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎకనామిక్ డేటా వీటన్నిటికి కూడా అనమాట మార్కెట్ డిస్కౌంట్ చేస్తూ ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాస్త కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంటుంది, కానీ రన్అవే ర్యాలీ అంటూ ఉండదు అన్లెస్ స్పెసిఫిక్ స్టాక్స్ లీడ్ చేస్తే షార్ట్ కవరింగ్ తో కానీ అట్లానమాట. అదర్వైజ్ నేను అనుకోవటం మాత్రం మార్కెట్స్ ఒక కన్సల్టేషన్ మోడే విత్ 2650 యాస్ బేస్ అవుతాము. 22,650 నిఫ్టీ అనమాట, దాని పైన ఉన్నంత సేపు ప్రాబ్లం లేదు. దాని కింద ఉంటే ఇదే కన్సల్టేషన్ మోడ్ లో కొంచెం వీకిష్ గా ఉండొచ్చు అని చెప్పేసి అంటాను. అయితే మనం ఆర్డర్ ఇటు డేటా చూస్తే మాత్రం చాలా హెవీగా ఉంటుంది అనమాట. లైక్ సపోజ్ ఇన్ఫ్లేషన్ ఉంది, బికాస్ ఆఫ్ హీట్ వేవ్ అవనియండి, సివియర్ సమ్మర్ అవనియండి, పల్సెస్ రేట్స్ కానీ అదర్ ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ అన్ని కూడా రేట్స్ పెరిగనమాట. ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ ఫోర్కాస్ట్ కంటే కూడా కాస్త హయ్యర్గా వచ్చే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. దానికి కూడా ప్రిపేర్ కావాలి. అదేవిధంగా కంపెనీ వైజ్ న్యూస్ చూస్తే కనుక మేజర్ న్యూస్ ఇందాక మీరు చెప్పినట్టు అనమాట, లైక్ టెస్లా లాంటిది ఇండియాస్ లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా అనమాట రిలయన్స్ ఇండస్ట్రీస్ తో టైఅప్ అంటూ అయితే కనుక ఇట్ విల్ బి ఎ బిగ్ న్యూస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ ద కంట్రీ కూడా అనమాట. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది అనమాట స్కైమెట్ ఏదైతే కనుక మాన్సూన్ ఫోర్కాస్ట్ ఇస్తుందో, నార్మల్ మాన్సూన్ అని చెప్పేసి దట్టు విత్ గుడ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి అన్నాడు. ఆ గుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే లాస్ట్ టైం మనం తెలంగాణ వరకే చూసాం, ఇక్కడ ఒక్క 10 డేస్లో రావాల్సిన వానలన్నీ వచ్చి మిగతా రోజులన్నీ రాకపోవడంతో ఇప్పుడు రిజర్వాయర్స్ అంతా ఎంత డ్రైగా ఉన్నాయి, ఎంత వాటర్ క్రైసిస్ వచ్చింది అనేది కూడా చూసాం. కాబట్టి ఓ పీరియడ్ స్ప్రెడ్ అయ్యి మరి బాగా డిస్ట్రిబ్యూట్ అయితే మాన్సూన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ రూరల్ ఏరియాస్ అండ్ ఎకానమీ అని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఈ ఇష్యూస్ అన్ని కూడా పక్కన పెడితే యుఎస్ మార్కెట్ కూడా అనమాట కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. క్లియర్లీ అక్కడ కూడా అనమాట ఏదైతే కమాడిటీస్ పైన మనం ఎంఫాటిక్ గా చెప్తున్నాం, ఒక విధంగా కమాడిటీస్ ర్యాలీ ఏంటంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఎ బెటర్ ఎకానమీ. ఎకానమీ బాగున్నప్పుడే కమాడిటీస్ బాగా పెర్ఫామ్ చేస్తాయి. అయితే ఈసారి యూనిక్నెస్ ఏంటంటే నాన్ ఫెరస్ మెటల్స్ తో పాటు ప్రెషస్ మెటల్స్ పెరుగుతున్నాయి. ఆల్రెడీ మనం చూసాం గోల్డ్ అనమాట 72 అండ్ సిల్వర్ 80+ అనమాట వెళ్ళటం కూడా మనం చూసాం. కాబట్టి ఈ ఎట్లా బిహేవ్ చేస్తే ఈ ఇక్కడి నుంచి అనమాట డెఫినెట్లీ ఫెడరల్ రిజర్వ్ కి ఏదైతే ఐడియాస్ ఉన్నాయో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కి రేట్ కట్ అనమాట ఇది ఒక అడ్డంకి కావచ్చు కమాడిటీ ర్యాలీ అనమాట. అది గుర్తుంచుకోవాలి. ఇష్యూస్ పక్కన పెడితే యుఎస్ మార్కెట్స్ కూడా పక్కన కన్సల్టేషన్ మోడ్ లో ఉన్నాయి, మన దగ్గర కూడా కన్సల్టేషన్ మోడ్ లో ఉన్నాయి. అయితే డెఫినెట్లీ ఏదైతే 23,000 క్లోజర్ గా అనమాట కాల్స్ పైల పోతున్నాయో అది ఇండికేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు అని. అయితే రేపు సెలవు ఉంది కాబట్టి నేను అనుకుంటా మార్కెట్ మేజర్ గా మూవ్స్ వాళ్ళు చేస్తుందని అనుకోను, బట్ 22,650 కాషియస్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటారు. ఉట్సా 22,500 దగ్గర అక్యుములేట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఒకసారి అది టెస్ట్ చేసినా కూడా ఇన్ ద ఈవెంట్ ఆఫ్ కరెక్షన్ మనం సర్ప్రైజ్ కాకూడదు. హై డెలివరీ పర్సంటేజ్ నేను ఎక్కడైందంటే యాక్సిస్ బ్యాంకు, అబాట్, సిప్లా, ఎల్ఎన్టీ అనమాట, బాస్ట్ కూడా. అయితే యాక్సిస్ లో క్లియర్లీ బ్లాక్ డీల్ ఏదైతే బెయిన్ క్యాపిటల్ దేంతో దాని వల్లనే ఈ డెలివరీ కూడా ఇంపాక్ట్ ఉంది అని చెప్పేసి మనం చూడాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే ఎక్స్పెక్టెడ్లీ హిందుస్థాన్ కాపరు, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మెట్రోపాలిస్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డప్ అయినాయి. స్పెసిఫికల్లీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను, ఎందుకంటే సర్ప్రైజింగ్లీ మేజర్ మూవ్స్ చేయకపోవచ్చు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అనుకున్న చోట ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లో కాస్త పొజిషన్స్ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే బాటా ఇండియా, ఆర్ఈసి, ఎల్టీటీఎస్, విప్రో, సన్ టీవీ వీటిలో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి.
దాన్ని అబ్జర్వ్ చేయాలి. పుట్ కాల్ రేషియో మళ్ళీ ఒకసారి స్లిప్ అయిపోయింది 1.29 నుంచి 1.09కి. క్లియర్లీ అది ఇండికేషన్ నిన్న అనమాట. మార్నింగ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నట్టు ఉన్నారు చాలా మంది. అండ్ తిరిగి మళ్ళీ ఏదైతే కనుక కాస్త బేరీ సెంటిమెంట్ మార్కెట్ లో డెవలప్ అయిందో ఎండ్ ఆఫ్ ది డేకి అనమాట నిఫ్టీ కూడా నెగిటివ్ 23-25 పాయింట్స్ క్లోజ్ అవటం చూసాం. దాంతో 1.09కి స్లిప్ అవటం చూసాం. అయితే ఒక ఇండికేషన్ ఏంటంటే బ్యాన్ లిస్ట్ లో ఒకేసారి వీఆర్ స్టిల్ ఇన్ ది ఫస్ట్ 10 డేస్ ఆఫ్ ది ట్రేడింగ్ మంత్ అనమాట. ఆల్రెడీ నిన్నటికు 4 స్టాక్స్ ఒకేసారి అనమాట బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ ఉన్న 3తో పాటు ఇప్పుడు 7 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కాపర్, వోడాఫోన్, ఇండియా సిమెంట్స్, బంధన్ బ్యాంక్, సెయిల్, జీ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్ లో ఉంటాం మనం చూసినాం. ఆల్ ఇన్ ఆల్ ఎఫ్ఐ యాక్టివిటీ సబ్డ్యూడ్ గా ఉంది. లో వాల్యూమ్స్ లో అమ్ముతున్నారు 593 క్రోర్స్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ యూజువల్ సపోర్ట్ ఇచ్చారు 2,225 క్రోర్స్. అయితే ఇవాళ న్యూస్ ఏముంది, ఏ స్టాక్స్ బిహేవ్ చేస్తాయి న్యూస్ బేస్డ్ అంటే కనుక పేటిఎం ఒకటి అబ్జర్వ్ చేయమంటాను. ఎందుకంటే ఎండి పేటిఎం బ్యాంక్ ఏదైతే ఉందో, పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని ఎండి రిజైన్ చేయటం కానీ ఇవన్నీ చూసాం. దాని ఇంపాక్ట్ మార్కెట్ పైన ఎట్లా ఉంటుంది. అండ్ ఏబిఎఫ్ఆర్ఎల్ కూడా ఏదైతే డిమర్జర్ అన్నారో దానికి కొత్త సబ్సిడరీ ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అని ఏదైతే కనుక ఓపెన్ చేశారో దాన్ని కూడా మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉండొచ్చు న్యూస్ అనమాట. బట్ వన్ ఫార్మా స్టాక్ టు అబ్జర్వ్ లూపిన్ అంటాను. ఎందుకంటే జెనరిక్ వర్షన్ ఒక క్యాప్సూల్ అనమాట ఏదైతే లాంచ్ చేశారో స్కిన్ ట్రీట్మెంట్కి, అది యుఎస్ లో పర్మిషన్ వచ్చింది కాబట్టి అనమాట డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది లూపిన్ కూడా అని చెప్పేసి అనుకుంటాను. ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్ సీజన్ కాబట్టి ఏం కంగారు పడాల్సిందేమి లేదు. బట్ లార్జ్ ప్రాఫిట్స్ పైన ఉన్న స్టాక్స్ లో ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోమంటాను. అండ్ యాంటిసిపేటెడ్ గుడ్ ప్రాఫిట్స్, విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ లో స్టే ఇన్వెస్టెడ్ అని చెప్పేసి అంటాను. ఓకే, ఒక స్ట్రాంగ్ ఎర్నింగ్స్ సీజన్ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది Q4కి సంబంధించి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏవైతే ఎర్నింగ్స్ ఆల్రెడీ చక్కగా ఇచ్చాయో, ఇస్తాయి అని ఊహిస్తున్నారో అటువంటి కంపెనీస్ని వాళ్ళ పోర్ట్ఫోలియోస్కి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనం లాస్ట్ క్వార్టర్ ఎండ్ వరకు చూస్తే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు బాగా పెద్ద బెట్స్ కాస్తున్న కంపెనీల లిస్ట్ చూస్తే అందులో కల్పతరు ప్రాజెక్ట్స్, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్రాంప్టన్ గ్రీవ్స్, పీవీఆర్ ఐనాక్స్, ఎంసీఎక్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, కరూర్ వైశ్య బ్యాంక్, కిమ్స్, సిటీ యూనియన్ బ్యాంక్, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఇలా లిస్ట్ మనకు కనిపిస్తుంది. సో సెన్సెక్స్ బహుశా ఈ ఇయర్ ఎండ్కి, మనం ఇందాక రామ్దేవ్ అగర్వాల్ గారి ప్రిడిక్షన్ చూసాం, నెక్స్ట్ 5 ఇయర్స్లో 1,50,000 సెన్సెక్స్ అని. సో ఇప్పుడు మార్కెట్ ఎక్కువ మంది బ్రోకింగ్ కంపెనీస్ కావచ్చు, ఎనలిస్ట్ కావచ్చు, ఇయర్ ఎండ్కి సెన్సెక్స్ 81,000ని టచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మేబీ నెక్స్ట్ సే 8 మంత్సే, ఇవాళ ఆల్రెడీ ఏప్రిల్లో ఉన్నాం మనం. సో నెక్స్ట్ 8 మంత్స్లో 75,000 నుంచి 81,000 అంటే ఎన్ని పాయింట్లు? 6,000 పాయింట్లు అంటే సుమారుగా ఒక 10% ఇక్కడ నుంచి కూడా మనకు నియర్లీ రఫ్లీ 9-10% గ్రోత్ ఇక్కడ నుంచి కూడా సెన్సెక్స్ పరంగా సాధ్యం అన్న ఒక అంచనా మార్కెట్స్లో ఉంది. సో యాన్యువలైజ్డ్ చూస్తే సేమ్ 15%. సో ఇది మన మార్కెట్ల కథ. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో క్రాంతి గారితో మాట్లాడదాం. బ్రోకింగ్ కంపెనీస్ కొనండి, ఇంత అవుతుంది అంత అవుతుంది అంటూ టార్గెట్లు కూడా ఇస్తున్నారు, మీరేమంటారు? వసంత్ గారు, వేదాంతం చూసినట్లయితే డిమర్జర్ న్యూస్ అయితే ఉంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే డెట్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి వేదాంతకి. సో ఆ డెట్ ఆబ్లిగేషన్స్ అనేది ఒక వరీ. అంతేకాకుండా వసంత్ గారు, ఒక కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ప్రధానంగా ఒక ఇష్యూ వసంత్ గారు. కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర మంచి స్ట్రాంగ్ ఎసెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ గ్రోత్ అనేది స్ట్రాంగ్ నోట్ లో ఉంది ప్రస్తుతం. కమోడిటీ అప్ సైకిల్ లో మనం ఎంటర్ అవుతున్నాం. కొంచెం చైనా నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా అయితే గోల్డ్ జీడిపి అనేది పాజిటివ్ ట్రెండ్ లో ఉంది వసంత్ గారు. అందువల్ల కమోడిటీ అప్ సైకిల్ అనేది ప్రస్తుతం, గ్లోబల్ కమోడిటీ అప్ సైకిల్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది, ఎస్పెషల్లీ మెటల్స్ అండ్ మైనింగ్ బిజినెస్ కనుక చూసినట్లయితే. సో ఆయన గనక ఎక్కువ రిస్క్ తీసుకునే కెపాసిటీ కనుకుంటే వేదాంత తీసుకోవచ్చు వసంత్ గారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ కంపెనీలో డివిడెంట్ బాగా ఇచ్చినప్పటికీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేది ప్రధానంగా ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే డిమర్జర్ న్యూస్ ఇదంతా ఉంది కాబట్టి కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది వసంత్ గారు. తీసుకోవచ్చు, ఆయనకి హై నేను రిస్క్ తీసుకుంటాను అంటే డెఫినెట్ గా వేదాంత తీసుకోవచ్చు. వాల్యుయేషన్స్ రీజనబుల్ గానే కనిపిస్తున్నాయి. కాకపోతే క్రాంతి గారు చెప్పినట్లుగా ప్రమోటర్ల పట్ల అంత నమ్మకం కుదరటం కష్టం. వీళ్ళు ఎప్పటికప్పుడు ఆ డివిడెండ్లు కూడా వాళ్ళ కోసమే ఇచ్చుకుంటారనే ఒక
విమర్శ కూడా ఉంటుంది మార్కెట్లో. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ పరంగా చూసినప్పుడు మార్కులు తక్కువ పడతాయి వేదాంతకి. బట్ అదర్వైజ్ కమోడిటీ అప్ సైకిల్ ఈ సైకిల్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మేబీ కొనుక్కోవచ్చు. రవీంద్ర గారు, ఎటువంటి ట్రేడింగ్ మూవ్స్ తీసుకోవాలి ఈరోజు? ఎందుకంటే మన ప్యాటర్న్ చూస్తే వసంత్ గారు, ఐ థింక్ హైయర్ హై ఫార్మేషన్ జరిగింది, అంతకుమించి దేర్ ఇస్ నథింగ్ మచ్ హ్యాపెండ్. ఎందుకంటే మనకి లాస్ట్ వీక్ హై కూడా ఇట్ వాస్ 22,620, అండ్ ఇన్ఫాక్ట్ నిన్న ఒక 20 పాయింట్స్ పైననే క్లోజ్ అవుట్ అని చూసాం. బట్ ప్రాబ్లీ ఇలాంటి టైంలో కన్సల్టేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ అనేది ఒక సిగ్నిఫికెంట్ పైక్ రావటం చూస్తుంది. సో ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా 21,800 అనుకున్న డౌన్ సైడ్ లెవెల్ ఇప్పుడు 22,325 దాకా అటెన్ చేసాం. అంటే వర్స్ట్ కేస్ లో ఇట్ కెన్ గో డౌన్ బై 300 పాయింట్స్, అండ్ ప్రాబ్లీ అప్పర్ సైడ్ ఐ థింక్ సైకలాజికల్ లెవెల్ నెక్స్ట్ ఈస్ 23,000. ఆల్రెడీ నిన్న 22,768 దాకా అటెన్ చేసిన, ఇట్స్ ఓన్లీ 220 పాయింట్స్ ఫ్రమ్ యెస్టర్డేస్ హై. సో ఆల్ ఇన్ ఆల్ 22,300 టు 23,000 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మేబీ ఇంకొన్ని రోజులు కొద్ది కన్సల్టేషన్ వెళ్ళే ఛాన్స్ ఉంది, బికాస్ ఒక బిగ్ మూవ్ రావాలంటే కనుక దేర్ షుడ్ బి సమ్ న్యూస్ ఐదర్ అప్ ఆర్ డౌన్. సో ఈ 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ లోనే రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ అని చెప్తాం, బట్ 22,300 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ కూడా మస్ట్ అనుకుంటా. అండ్ నేను బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ థింగ్, ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవుట్ అని చూసాం. ఆల్ టైమ్ హై ఏదైతే బ్రీచ్ అయిందో దానిపైన అబౌట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 49,000 దాకా వెళ్తాం చూసాం, 48,960, జస్ట్ 40 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్. అండ్ దాని తర్వాత సిగ్నిఫికెంట్ గా ఒక 400 పాయింట్స్ కరెక్షన్ కూడా వచ్చి ఎండ్ ఆఫ్ ద డే ఒక 200 పాయింట్స్ పుల్ బ్యాక్ అవుట్ అని చూసాం. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 48,160 విల్ బికమ్ ఎ గుడ్ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ 48,100 నుంచి 49,500 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక నేను ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అది క్లియర్లీ మనకి ఇండివిజువల్ స్టాక్స్ మీద కనపడింది, ఎస్బీఐ కార్డ్స్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా అప్ మూవ్ అవటం చేసాం. పిఎఫ్సి ఆర్ఈసీ లాంటివి కొద్దిగా డౌన్వర్డ్ మూవ్ అవటం చేసాం. సో నిన్న నిఫ్టీ మూమెంట్ లో జరిగింది ఏంటంటే మొన్న మండే రోజు సెషన్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఇట్ వాజ్ ఓన్లీ సెక్టర్ స్పెసిఫిక్, నేను అగైన్ మళ్ళీ స్టాక్ స్పెసిఫిక్ కి మారిపోయింది. సో అపోలో హాస్పిటల్ కానీ లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు అనుకున్నట్టు ఇలాంటి స్టాక్స్ పెరగటం చూసాం, అండ్ ఆటో స్టాక్స్ మిక్స్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ టెక్నాలజీలో ఇన్ఫోసిస్ ఒకటి బికాస్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏదైతే పాజిటివ్ గా దాన్ని రైటప్ ఇచ్చిందో దాని వల్ల ఒక 1% పెరగటం చేసాం. అదర్వైజ్ మొత్తం టెక్నాలజీ వీక్ గానే ట్రేడ్ అవటం చేసాం. ఇక రిలయన్స్ మొన్నటి గేమ్స్ మొత్తం గివ్ అప్ చేయటం చూసాం. సో ఈ మూమెంట్ అంతా ఇట్స్ బికాస్ ఆఫ్ ఫ్యూ ఇండివిజువల్ స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ఎండో స్పేస్ లో చూస్తే కనుక ఇట్ వాజ్ ఎ మెటల్స్ డే అని చెప్పొచ్చు. ఇందాక మీరు చెప్పిన హిందుస్థాన్ కాపర్ కూడా ఆల్మోస్ట్ ఇట్ మేడ్ ఏ మల్టీ ఇయర్ హై. కోర్స్ ఆల్ టైమ్ హై ఇస్ అరౌండ్ 600+ ఉంది కాబట్టి దెర్ ఇస్ స్టిల్ రూమ్ ఫర్ దట్ స్టాక్ అని చెప్పొచ్చు. నేను ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం. సో ఏమవుతుంది ఎఫ్ఎండో స్పేస్ లో అంటే కనుక వన్ డే వన్ బిగ్ మూవ్, నెక్స్ట్ డే బ్యాన్ అయిపోతుంది. ఎక్సైడ్ లో కూడా అదే చూసాం మనం, హిందుస్థాన్ కాపర్ లో కూడా అదే చూసాం. సో అలాంటి వాటిల్లో వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. హైలో స్ట్రక్ అవుతే కనుక నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా కూడా ఐ థింక్ ది మైట్ ట్రేడ్ ఇన్ సైడ్ వేస్. సో అలాంటిది వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. దాంతోపాటు నాల్కో కానీ సేల్ కానీ హిండాల్కో వేదాంత ఇవన్నీ కూడా బిట్వీన్ 3-7% కూడా పెరగటం చూసాం. ఇక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో దేర్ ఇస్ ఎ గుడ్ సెల్ ఆఫ్ అని చెప్పొచ్చు. రైట్ ఫ్రమ్ ఆర్ఈసీ కానీ పిఎఫ్సి ఈ స్టాక్స్ తో పాటు అయితే ఐఆర్సిటీసీ ఇవన్నీ కూడా చాలా, ఎక్సెప్ట్ ఫర్ సేల్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ డౌన్. ఎన్టీపీసీ, కోల్ ఇండియా ఇవన్నీ కూడా. అండ్ ఈవెన్ క్యాష్ సెగ్మెంట్ లో కూడా అదే అబ్జర్వ్ చేసాం. ఈవెన్ రైల్వే స్టాక్స్ లైక్ ఆర్బిఎన్ఎల్ ఇలాంటివన్నీ కూడా, ఎస్జేబిఎల్ కానీ లేకపోతే రైల్టెల్ ఇవన్నీ కూడా బిట్వీన్ 2-3% కరెక్ట్ అవుతుందని చూసాం. సో మనకి ఫస్ట్ వీక్ లో ఏదైతే ఇఫేరియా వచ్చిందో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అది కొంచెం మెల్లగా ఫిజిలట్ అవుతుందా అనే ఇది కూడా చూడాలి మనం. సో వన్ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. ఇక్కడ అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో న్యూ మూవ్స్ రావటం చూస్తున్నాం. నిన్న మనం చూస్తే స్టెర్లైట్ టెక్నాలజీస్ లాస్ట్ మంత్ హై బ్రీచ్ అయ్యి ఒక వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం. ఇట్స్ ఎ వీక్ స్టాక్ బట్ వాటిల్లో కూడా దేర్ ఇస్ సమ్ పుల్ బ్యాక్. సో ఇలాంటివి వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. బిలో 200 మూవింగ్ యావరేజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. అదర్వైజ్ ఎనీవే నెక్స్ట్ వీక్ నుంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దట్ షుడ్ ప్లే అరౌండ్ ఫర్ ఇండివిజువల్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఇక ఈ రోజు ఎక్స్పైరీ మేబీ 22,600 దగ్గరే ప్లే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇనిషియలీ మనకి అప్ మూవ్ వచ్చినా కూడా మిడ్ సెషన్ లో చూడాలి ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. సో 22,600 దగ్గర స్మార్ట్ మనీ ఉందని అనుకుంటున్నాం, బట్ ఎట్లా ప్లే అవుతుందో వీ నీడ్ టు వాచ్ టిల్ ద ఎండ్ అని నా ఉద్దేశం. ఓకే, 22,675 కనిపిస్తుంది, ఫ్లాట్గా ఉంది నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. అలాగే ఇప్పుడు రవీంద్ర గారు అన్నట్లుగా నాల్కో, హిందాల్కో ఇలాంటివన్నీ నిన్న పెరిగాయి, అల్యూమినియం కంపెనీస్, ఇన్ అడిషన్ టు ది కాపర్ స్టాక్స్ లైక్ వేదాంత, హిందుస్థాన్ కాపర్. బట్ అల్యూమినియం
కంపెనీస్లో ఒక డార్క్ హార్స్ ఇచ్చారు కుటుంబరావు గారు ఇన్ మన విజయవాడ వీటిలో ఐడియాస్లో. సో ఆ డార్క్ హార్స్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ మోస్ట్లీ ఇంటూ ట్రేడింగ్ బట్ ఆల్సో ఇంటూ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అల్యూమినియం కాయిల్స్ అటువంటివి. చూద్దాం పార్టిసిపేట్ చేస్తుందా ఈసారి రిజల్ట్స్లో, ఈ అప్సైకిల్ సంబంధించిన ప్రభావం ఏమైనా కనిపిస్తుందా, ఇటువంటివి ఇలాంటి స్టాక్స్లో మనం వాచ్ చేయదగిన అంశాలు. ఓ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ చూద్దాం. $22,720 దగ్గర క్లోజ్ అయింది మనకు నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం, మేబీ 50-60 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ బహుశా కనిపించబోతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ నిన్న అవుట్ పెర్ఫామ్ చేసింది, ఈరోజు కూడా అవుట్ పెర్ఫామ్ చేస్తుందా? ఓపెనింగ్లో అయితే అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, నా పేరు గిరి అండి, విజయనగరం నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. నా దగ్గర ఎరియర్స్ అమౌంట్ 1 lakh rupees ఉంది, అది మ్యూచువల్ ఫండ్స్ లో పెడదామా లేదా స్టాక్స్ లో పెడదామని ఆలోచిస్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఒక 2 mutual funds ఏదైనా మంచి చెప్పండి, లేదు టాటా మోటార్స్, విప్రో, ఏషియన్ పెయింట్స్ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర ఎంటర్ అవ్వచ్చు సార్. టాటా మోటార్స్, విప్రో, ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ సార్? ఏషియన్ పెయింట్స్. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయటం ఈజ్ ఆల్వేస్ బెటర్ ఆప్షన్ ఫర్ ది రిటైల్ ఇన్వెస్టర్స్. కాకపోతే మీకు ఆల్రెడీ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్నీ కూడా సేఫ్ స్టాక్స్, లైక్ అంటే మరీ ఎక్కువ మార్కెట్స్ సైకిల్ నెగిటివ్గా మారినా కూడా క్యాపిటల్ ఎరోజన్ అంతగా ఉండనివే. టాటా మోటార్స్ కావచ్చు, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, ఇలాంటివి. క్రాంతి గారు, ఏమిటి మీ సలహా? వసంత్ గారు, ఆయన సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ మంచి స్టాక్స్ వసంత్ గారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హీ కెన్ ప్రొసీడ్ వసంత్ గారు. కానీ ఏంటంటే వసంత్ గారు, ఏషియన్ పెయింట్స్ ఏంటంటే కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది. ఏదైతే మార్కెట్ కాంపిటీషన్ పెరిగింది, ఫుల్లీ ప్రైస్డ్ అయినటువంటి స్టాక్ అనమాట. కొంచెం ఏషియన్ పెయింట్స్ ని అంత బై అండ్ ఫర్గెట్ మోడ్ లో కాకుండా కొంచెం యాక్టివ్ గా ట్రాక్ చేసుకోవడం మంచిది వసంత్. ఓకే, బట్ నార్మల్గా అండి పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్నవాళ్ళు, చిన్నవి 1-2 lakhs మనం అటు ఇటు సర్దడం కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ స్టాక్స్లో 70-75%. బట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇగ్నోర్ చేయొద్దండి. మ్యూచువల్ ఫండ్స్ ఫినామినల్ రిటర్న్స్ ఇస్తున్న మ్యూచువల్ ఫండ్స్ మనకి ఈ మధ్య అనేకం చూస్తున్నాం. సంవత్సరంలో 60-70% రిటర్న్ ఇచ్చిన ఉన్నాయి. అంటే ఫండ్ మేనేజర్స్ హ్యావ్ బికమ్ సో ఎక్స్పర్ట్స్ అండ్ యాక్టివ్గా ఎవరైతే చర్న్ చేస్తున్నారో పోర్ట్ఫోలియోని, అంటే ప్యాసివ్గా ఉండకుండా యాక్టివ్గా ఎవరైతే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ముఖ్యంగా, మరీ ముఖ్యంగా. సో ఫర్ ఇన్స్టాన్స్ క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 30 stocks వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి, ఎంత చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో మనం గమనించాం. అలాగే క్వాంట్కి సంబంధించిన అనేకమైన ఫండ్ స్కీమ్స్. సో ట్రై టు ఎలకేట్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ టు మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. మేబీ ఎస్ఐపీలు కావచ్చు, లంసమ్స్ కావచ్చు, మార్కెట్ పడిపోయినప్పుడు లంసమ్స్ మరింతగా ఎక్కువగా కూడా కమిట్ చేసుకోవచ్చు. సో ఇది మనం మ్యూచువల్ ఫండ్స్ని ఎక్కువగా ఈ ప్లాట్ఫామ్లో కూడా ఎక్కువగా మనం మాట్లాడటం లేదు, ఇక్కడ నుంచి అవి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నా పేరు రవిగోపాల్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి. వెరీ గుడ్ మార్నింగ్ కాలర్. గుడ్ మార్నింగ్. నా దగ్గర ఎన్బిసిల్ కూడా ఫ్రీఆఫ్ కాస్ట్ షేర్స్ ఉన్నాయి, అవి అమ్మేసి ఏదో బిఎల్ గానీ అశోక్ లేలాండ్ గానీ పెర్మినెంట్ చేయొచ్చా? బిఎల్ ఫ్రెష్ ఎంట్రీ, అశోక్ లేలాండ్ పెర్మినెంట్ చేయాలి. కుటుంబంలో ఎన్బిసిసి నుంచి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు మారవచ్చా? మారచ్చండి, సజెషన్ అయితే కనుక గుడ్ అంటాను. ఎందుకంటే డెఫినెట్లీ ప్రైవేట్ సెక్టర్ లో కేఎన్ఆర్ వన్ ఆఫ్ ద డీసెంట్ కంపెనీస్, అండ్ రీసెంట్లీ కొన్ని ఐటీది కానీ గొడవలు ఏవైతే ఉన్నాయో అటు నుంచి కూడా తీరుకుని కంపెనీ బాగానే చేస్తుంది. ఈ కెన్ అటెంప్ట్ అండి. ఎన్బిసిసి స్లైట్లీ ఓవర్ ప్రైస్డ్ అంట, రీసెంట్ పిఎస్యు ర్యాలీలో కాస్త ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ తో పెరిగింది స్టాక్, కాస్త కరెక్ట్ అయింది. బట్ ఇట్ కెనాట్ బి ఇగ్నోర్డ్, మేబీ టిల్ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అనమాట. ఎలక్షన్స్ తర్వాత పిఎస్యూస్ పైన కేంద్ర ప్రభుత్వం తీసుకునే యాక్షన్ బట్టి అప్పుడు ఎన్బిసిసి జంప్ కావచ్చు. బట్ నెక్స్ట్ 3-6 months కేఎన్ఆర్ షుడ్ అవుట్ పెర్ఫార్మ్. ఓకే, కేఎన్ఆర్
అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. మరి హెచ్పిసిఎల్ నుంచి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి లేదా అశోక్ లేలాండ్కి మారచ్చా? హెచ్పిసిఎల్ నుంచి బిఈఎల్కి మారచ్చు అండి. ఎక్స్ డివిడెండ్ ఆల్రెడీ కొని ఉంటే కనుక డివిడెండ్ తీసేసుకుని ఉంటే డెఫినెట్లీ మారమని చెప్పేసి అనట. ఓకే, షిఫ్ట్ కావచ్చు, మీరు సరైన ఆలోచన విధానంలోనే ఉన్నారు. ఎన్బిసిసి టు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, హెచ్పిసిఎల్ టు బిఈఎల్. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నా పేరు అనిల్ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అనిల్ అడగండి. అనిల్ సార్, మాన్ అల్యూమినియం 130లో తీసుకున్నాం సార్ లాంగ్ టర్మ్ కోసం. అదొకటి అవాంటల్ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? లాంగ్ టర్మ్ 200 షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అవాంటల్ ఎందుకు కొందాం అనుకుంటున్నారు? టెక్నాలజీ పరంగా ఫ్యూచర్ బాగుంటుంది కదా అని చెప్పేసి. టెక్నాలజీ పరంగా ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే, టెక్నాలజీలో ఈ కంపెనీ ఏం చేస్తోంది అనేది గమనించాలి. డిఫెన్స్ రంగానికి, టెలికాం రంగానికి వీటికి అవసరమైనటువంటి సొల్యూషన్స్ అందిస్తుంది అవాంటెల్. సో దీన్ని ఇప్పుడు ఒక డిఫెన్స్ రంగానికి చెందిన కంపెనీగా మార్కెట్ ట్రీట్ చేస్తుంది. ఓకే, నిన్న కుటుంబం వారు చెప్పారు అవాంటెల్ కొనుక్కోవచ్చు, ఈ సంవత్సరంలో మంచి ఫలితాలను ఇస్తుంది అని ఉగాది రోజున చెప్పిన సలహా. రెండో కంపెనీ కుటుంబం వారు మాన్ అల్యూమినియం అంటే కొనుక్కోవచ్చా? స్లైట్లీ రిస్కీ బెట్ అవుతుందండి కంపేర్ టు మిగతా స్టాక్స్ అనమాట, ఇది కమాడిటీ స్టాక్స్ లో. ఎందుకంటే మ్యాన్ ఇది వరకు మనం స్పెక్యులేషన్ ఏ విధంగా అయ్యిందో కూడా చూసాం. స్టాక్ తర్వాత కరెక్ట్ అయ్యి ఒకసారి అనమాట ఇటు రెగ్యులేటర్స్ కళ్ళల్లో కూడా పట్టడం కూడా చూసాం. కాబట్టి ఐ వుడ్ ప్రిఫర్ ఇఫ్ అట్ ఆల్ అల్యూమినియం లో కొనాలి అని అనుకుంటే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో నేషనల్ అల్యూమినియం ఈ స్టిల్ చీప్ అంటారు. చాలా మందికి అనిపించవచ్చు ఇది హై ప్రైస్ అని చెప్పేసి అని, బట్ డెఫినెట్లీ అరౌండ్ 250 లెవెల్స్ దాకా వెళ్ళే పాసిబిలిటీ ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాన్ గో ఫర్ నేషనల్ అల్యూమినియం. నాల్కో అంటే ఇప్పుడు మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నేను ఇందాక ఒక అల్యూమినియం చెప్పారు అక్కడ అని అంటే ఇప్పుడు గెస్ వర్క్ మొదలు పెట్టారనమాట. అంతకుమించి మ్యాన్ అల్యూమినియం సెలెక్ట్ చేసుకుంటే ఏమి కారణం లేదు. సరే, ఎనీవే ఆ కంపెనీ కాదు. మరొకటి, మార్కెట్ ప్రారంభమైంది, 57 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఈ సమయంలో మనకు నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ప్రారంభమైంది. ప్రీ ఓపెన్ ట్రేడ్ ఒక్కొక్కసారి తప్పుదో పట్టిస్తుంది అనటానికి ఇది ఓ ఉదాహరణ. వేదాంత ఈజ్ అప్ 3%. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ బెటర్గా కనిపిస్తుంది కంపేర్డ్ టు నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. ప్రోటియాన్ ఈ గవర్నెన్స్ ఈ మధ్య లిస్ట్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీస్ ఈ కంపెనీ ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ, ఇందులో 4% ఈక్విటీ చేతులు మారింది, బట్ స్టాక్ ఈజ్ అప్ 0.7%. సో దీన్ని మార్కెట్ పాజిటివ్గానే తీసుకుంది. ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్లో మనం చూద్దాం. శ్యామ్ మెటాలిక్స్ పెరిగింది. ఈ కంపెనీ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లాట్ ప్రొడక్ట్స్లోకి డైవర్సిఫై అవుతున్నాను అంటూ అనౌన్స్ చేసింది. సో ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం మెటల్ కంపెనీస్కి సమయం బాగుంది అని. సో శ్యామ్ మెటాలిక్స్ ఇస్ అప్ 5%. పీబీ ఫిన్టెక్ పాలసీ బజార్ ఈజ్ అప్ 6%. వెల్స్పన్ లివింగ్ 3% పెరిగింది. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, త్రివేణి టర్బైన్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వేదాంత, ఈఐహెచ్, ఈషన్యా హోటల్స్, సీసీఎల్ ప్రొడక్ట్స్ నిన్న క్రాంతి గారు చెప్పిన స్టాక్ 1.7% పెరిగింది. జేకే పేపర్, ఇంటర్ గ్లోబ్, సోనా బీఎల్డబ్ల్యూ ఇవన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉంటే, నష్టపోయినవి సన్ ఫార్మా, ఐఆర్బి ఇన్ఫ్రా, పేటిఎం, జైబాలాజీ, ఇండస్ టవర్స్, ఐనాక్స్ విండ్, ఆల్కార్గో, యూకో బ్యాంక్, స్టెర్లైట్ టెక్నాలజీస్, ఐఓబి, దివీస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా ఇలాంటివి నష్టాలతో కనిపిస్తున్నాయి. రాజేంద్ర గారు, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ అండి. ఎందుకంటే నిన్నటి హై దాటాలి, 22,768 పైన క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మేబీ నిన్నట్లాగే దెర్ మైట్ బి సమ్ గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఈ రోజు కూడా. సో ఆల్రెడీ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ చేయడం చూసాం. సో విల్ కంటిన్యూ టు స్టే అవే యాక్చువల్లీ ఈ టైంలో. మేబీ 22,550 అలా వస్తేనే వన్ షుడ్ ట్రై టు ఎంటర్ ఫర్ పొజిషన్ ట్రేడ్. ఓకే రైట్, మరో కాలర్ ఆఖరి కాలర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం. హలో, శ్రీధర్ కర్నూలు సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది సార్. అయిపోయింది ఉగాది. రబ్బర్ లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్, అది చుట్టూ బోనస్ అయింది. అట్లే సోలార్ కంపెనీలో ఒకటి రికమెండ్ చేయండి సార్. సోలార్ కంపెనీ ఒకటి రికమెండ్ చేయడం చాలా కష్టం. చాలా రకరకాల ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఎస్ఎంఈలో కావచ్చు, మెయిన్ బోర్డులో కావచ్చు, ఒక 40-50 కంపెనీ లిస్ట్ ఉంది ఇప్పుడు. వీటిలోంచి ఒకే ఒక్క కంపెనీని రికమెండ్ చేయడం అంటే కొద్దిగా కష్టతరం. ఎనీవే, కుటుంబం గారు అంతకుముందు అడిగింది అబౌట్ ఇండియా అనుకుంటాను. ఎంఎన్సీ ఫార్మా కంపెనీలో వన్ ఆఫ్ ద బెటర్ పర్ఫార్మింగ్ కంపెనీ అండి. అస్ ఆఫ్ నో రీసెంట్ టైమ్స్లో కనుక మనం చూస్తూ ఉంటే
ఆల్రెడీ కొనుంటే కనుక హోల్డ్ చేయమంటాం, బట్ ఫ్రెష్ బయింగ్ కరెంట్ లెవెల్స్ మాత్రం డెఫినెట్లీ స్లైట్లీ రిస్కీ అని ఉంటాను. ఎందుకంటే తిరిగి ఇండియన్ కంపెనీస్ కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది బాగా, ఫార్మా కంపెనీస్ కి. లైక్ సపోజ్ ఇవాళ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి లూపిన్ ఎట్లా పెరిగింది, అంత ముందు సన్ ఫార్మా ఎట్లా పెరిగిందో కూడా చూస్తాను. కాబట్టి నాకు ఏమీ టెన్షన్ లేకుండా ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ కి ఇయర్ ఆన్ ఇయర్ 10-15% గ్రోత్ వస్తే చాలు అనుకుంటేనే అబౌట్ లో ఉండాలి. బట్ అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ గ్రోత్ స్టాక్ ఫర్ వెల్త్ క్రియేషన్ అట్ ఎట్ కరెంట్ లెవెల్స్. ఓకే రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఓకే మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే సుమన్ అడుగుతున్నారు, ఈ ముద్ర ఉన్నాయట 50% లాభంలో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? రాజేంద్ర గారు, ఈ ముద్ర టెక్నికల్గా ఎలా కనిపిస్తుంది? స్టాక్ అయితే ప్రాబ్లీ ఇట్స్ మేకింగ్ న్యూ హైస్ అండి. సో లాస్ట్ మంత్ ఇట్ మేజ్ ఎ హై ఆఫ్ 833 దాకా రావటం చూసాం, ఇప్పుడు 739 దగ్గర ఉంది. డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ఉంది చార్ట్. సో నా ఉద్దేశంలో ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమని అయితే సజెస్ట్ చేస్తాను. బట్ ట్రైలింగ్ స్టాప్ ఈస్ వెరీ ఫార్, సో దట్స్ ద నేచర్ బికాస్ 660 దగ్గరే స్టాప్ లాస్ ఉంది. అండ్ ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 3 మంత్స్ లో 415-840 డబుల్ అవటం చూసాం. సో ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకుని పొజిషన్ రన్ చేయొచ్చు అండి. ఐ థింక్ 830 దాటినాక ఇట్ కెన్ గో అప్ టు, ఇన్ఫాక్ట్ ఈ మంత్ హై కూడా 844 ఉంది, ఐ థింక్ ఇట్ కెన్ గో అప్ టు 1000 రూపీస్ కూడా. సో పొజిషన్ రన్ చేస్తూ ప్రొటెక్టివ్ స్టాప్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తా. ఓకే సూర్యప్రసాద్, ఎన్సిసి ఉన్నాయట 146లో, హుతమాకి 329లో ఉన్నాయి. ఇది అమ్మేసి ఆయన హెచ్ఏఎల్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? హుతమాకి నుంచి హెచ్ఏఎల్కి షిఫ్ట్ కావచ్చా? టోటల్లీ డిఫరెంట్ సెగ్మెంట్స్ అండి, బట్ డెఫినెట్లీ హెచ్ఏఎల్ అనమాట ఇంకా స్ట్రాంగ్ వికెట్ పైన ఉంది అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి షిఫ్ట్ అన్నమాట. ఓకే ఎన్సీసీ పరిస్థితి ఏంటి? ఎన్సీసీ జస్ట్ హోల్డ్ అండి, ఎప్పటికప్పుడు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకొని హోల్డ్ చేయాల్సింది అకౌంట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూసాం మనం స్టాక్ 52 వీక్ హై కి దగ్గరలోనే ఉంది, 260-263 దగ్గర. అక్కడ ఇట్ కెన్ పాసిబిలీ టచ్ 350 బిఫోర్ ఇయర్ ఎండ్ అని చెప్పేసి అనుకున్నాం. ఓకే రైట్. తర్వాత మెయిల్ చూద్దాం. జగన్ అడుగుతున్నారు, టాటా టెక్నాలజీస్ 1245లో ఉన్నాయి, ఐడిఎఫ్సి 87లో ఉన్నాయి. ఆయన వీటి నుంచి పిఎఫ్సి లేదా కొచ్చిన్ షిప్ యార్డ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. క్రాంతి గారు, రికమెండ్ చేస్తారా మీరు? మంచి ఐడియా గారు వస్తుంది గారు, కానీ ఏంటంటే టాటా టెక్నాలజీస్ బాగా బిగ్ బ్యాంక్ తో లిస్ట్ అయిన కంపెనీ, ఆ తర్వాత బాగా కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంటుంది గారు. సో అందువల్ల దీని నుంచి కొచ్చిన్ షిప్ యార్డ్కి వెళ్ళటం మంచిదంటే నేనైతే టాటా టెక్నాలజీస్ గుడ్ కంపెనీ, లాంగ్ టర్మ్ లో పెర్ఫామ్ చేస్తుంది, ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి డెసిషన్ తీసుకోమని చెప్తాను వస్తుంది గారు. ఇప్పుడైతే టాటా టెక్నాలజీస్ అయితే డిస్టర్బ్ చేయదని చెప్తాను. సురేష్ కుమార్ అడుగుతున్నారు, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ చూసారట, 17,000 కోట్ల రూపాయలు ఎంక్వైరీస్ ఉన్నాయి, 2,000 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉంది, కానీ హై పీఈ పీఈజీ రేషియో 2 కంటే ఎక్కువ, వాల్యుయేషన్స్ అన్ని ట్రాన్స్మిషన్ రంగానికి చెందిన కంపెనీలు అనేకంలో, అది షిల్చార్ కావచ్చు కానీ ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైయర్స్ కావచ్చు, వీటన్నిటికీ అలాగే కనిపిస్తుందండి, చాలా ఎక్స్పెన్సివ్ కనిపిస్తున్నాయి. కానీ 2026-27 ఈ ట్రాన్స్మిషన్ సిస్టంలో చాలా హ్యూజ్ చేంజెస్ రాబోతున్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ఆ విధమైనటువంటి వాల్యుయేషన్ ఇస్తుంది. దాన్ని చూసి మీరు గాబరా పడితే దూరంగా ఉండొచ్చు, ఏమి తప్పే ఉంది అందులో? హై వాల్యూలో కొని అందులో మనం ఎంటర్ కావాలి అందరితో పాటు అనే ఒక ఫోమో ఫ్యాక్టర్ లేకపోతే ఏమాత్రం మీకు దానికి దూరంగా ఉండడం తప్పేం లేదు. షణ్ముఖ వెంకటేష్ రాస్తున్నారు, జేటీఎల్ ఇండస్ట్రీస్ 3 లక్షల ఫ్రెష్ క్యాష్ ఉందట, జేటీఎల్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? కుటుంబారు, ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ అయితేనే చేయమంటానండి. ఇది ఇండైరెక్ట్ గా జిందాల్ గ్రూప్ కి చెందిన కంపెనీ అనమాట, కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం లాంగ్ టర్మ్ లో అయితే పెర్ఫామ్ చేస్తుంది వితౌట్ ఎనీ డౌట్. బట్ షార్ట్ టర్మ్ లో అయితే మాత్రం మేబీ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో ఉంటుంది, బిట్వీన్ 200-240 అని అనుకుంటున్నా, బై అంటాను. నిరోష ఆవిడ టైటాన్ బయోటెక్, బజాజ్ స్టీల్, డిపి వైర్స్ ఇలాంటి మైక్రో క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకేనా? లేదంటే మైక్రో క్యాప్ కంపెనీస్ రిస్కీనా?
మైక్రో క్యాప్ లో ఎప్పుడు రిస్క్ ఉంటుందండి, అందులో రిస్క్ ఉండదని ఏమి లేదు. మైక్రో క్యాప్ స్లోగా ఏంటంటే గుడ్ మైక్రో క్యాప్స్ పెర్ఫార్మెన్స్ తోట అనమాట. మార్కెట్ క్యాప్ పెరిగినప్పుడు ఆటోమేటికల్లీ స్మాల్ క్యాప్స్ అవుతాయి, అక్కడి నుంచి మళ్ళా స్మాల్ మిడ్ క్యాప్ అవుతుంది, తర్వాత లార్జ్ మిడ్ క్యాప్ అవుతుంది, అట్లా గ్రో అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ పెర్ఫార్మింగ్ స్టాక్ మైక్రో క్యాప్ అయినా కూడా నష్టం ఏమి లేదండి ఇన్వెస్ట్ చేయడంలో. ఓకే, స్వామి అడుగుతున్నారు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్టాక్ 40% ప్రాఫిట్లో ఉన్నారు, ఇక్కడ అమ్మొచ్చా రాజేంద్ర గారు? I don't think and it's doing extremely good. In fact, last couple of days, last week కూడా మనం చెప్పడం జరిగింది 485 ఏదైతే వాళ్ళు ప్లేస్ చేశారో QIP, ఐ థింక్ డెట్ కూడా క్లియర్ అయింది కంపెనీకి. అండ్ టెక్నికల్లీ కూడా అన్చార్టెడ్ జోన్ లో ఉంది, అండ్ ఒకవేళ కిందకు వచ్చినా కూడా చాలా ఫాస్ట్ గా అప్ స్వింగ్ అవుతుంది స్టాక్. సో నా ఉద్దేశంలో ట్రైలింగ్ స్టాప్ సజెస్ట్ చేస్తాను దానికి కూడా, బట్ ట్రైలింగ్ స్టాప్ ఇస్ వెరీ ఫార్, 535 దగ్గర ఉంది ఈ స్టేజ్ లో. సో జస్ట్ రన్ ద పొజిషన్ అండి, రన్నర్స్ ని విన్ చేయడం ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఈ టైంలో. ఈ స్టాక్ అమ్మి వేరే స్టాక్ కొనేదానికన్నా ఐ థింక్ బీ విత్ విన్నర్స్ అని నా సజెషన్. ఓకే రైట్, ఇంకా టైం ఉందా? ఓకే సరే, కార్యక్రమాన్ని క్లోజ్ చేయాల్సిన సమయం. మరిన్ని మెయిల్స్ మనం పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.